రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు కొన్ని వ్యవస్థలు వాళ్ళ స్వార్థం కోసం, అధికారం కోసం, పవర్ మా చేతిలో ఉంది కదా అని, మరి అదుపు ఒక కట్టడా లేని మాటలు ఒక బూతుల పంచాంగం మంత్రిగా యావండోయ్ నాని గారు మళ్ళీ వచ్చేసాను. ఏమండి, మీరు ఈరోజు ఒక బూతుల పంచాంగం మంత్రిగా బిరుదు పొంది ఈరోజు అనేక మంది ప్రజల యొక్క భావాలని, వాళ్ళ మనో విధానాలని, వాళ్ళ పుట్టు పూర్వీత్రకంగా ఉన్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి విషయాలని మీరు టచ్ చేసి ఈరోజు అమరావతి ప్రజలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారండి. మీకు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? నానిగారు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి బాబు, ఏంటి ఈ మాటలు? రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్ళిపోతున్నారు? ప్రజలని ఎటు తీసుకువెళ్ళిపోతున్నారు? యువతని ఎటువైపు మీరు మళ్ళిస్తున్నారో మీకు ఏమైనా కొంచెమైనా అర్థమవుతుందా? మేమేమైనా మాట్లాడావా అంటే ఏదో మీ వాళ్ళే ఒక సామెత చెప్తారండి, అదేంటి కోడిగుడ్డుకి మోకాలికి ఏదో అని ఒక సామెత మీ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఏమండి, ఈరోజు మన రక్షక శాఖలని, కోర్టులు ఏంటి, మరి చట్టాలు ఎలా బిహేవ్ చేస్తున్నాయని చెప్పని మరి చంద్రబాబు గారిని వైజాగ్ లో మీరు స్టాప్ చేసినప్పుడు దగ్గర దగ్గర 6 గంటల పాటు కోర్టులో నిలబెట్టి గౌరవ మరి డీజీపీ గారికి ఎలా వ్యవస్థ ఉండాలో కోర్టులు వివరించినాయండి. ఈరోజు మీకు పరిపాలన మీరు ఒక కంట్రోల్లో మీరు చేయలేకపోతే రాజీనామా చేశాయని ఓపెన్ గా చెప్పినాయండి. అమరావతి యొక్క ఆ ఇన్సిడెంట్ లో మా సంబంధం లేకుండా, మా ప్రమేయం లేకుండా, మరి మేము మాట్లాడినటువంటి మా ఆవేదనని మీకు నాకు ముడిపెట్టి సోషల్ మీడియాలో బ్రతుకు తెరువు కోసం మీ వైఎస్ఆర్ వాళ్ళు చేస్తున్నారు. దానికి కూడా మేమేం బాధపడట్లేదు, ఎందుకంటే అందులో మాకు గురువులు మీరే కదా, మీరు చెప్పినవి విని వినే కదా మా ఆవేదన ఎలా తెలియపరచుకోవాలో మేము తెలియక మాట్లాడుతుంది. ఏమండో ఈ నానిగారు, మీరు చాలా తప్పు చేస్తున్నారండి, చాలా చాలా తప్పు మాట్లాడుతున్నారండి. మొన్నటికి మొన్న మీరేంటండి చంద్రబాబు గారి గురించి మళ్ళా అదే మాటలు మాట్లాడతారు, ఏంటండి మీరు అన్నారు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కొండ, ఆయన కొండ ఒక కొండని ఢీకొట్టడానికి ఆయన రెడీగా ఉన్నారా? ఏమండోయ్ నాని గారు, మా చంద్రన్న ఒక ఉన్నత శిఖరం అండి, ఆ శిఖరాన్ని ఢీకొట్టాలి అనంటే అది ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఈరోజు ఏంటండి వాటికి ముందు పక్క రాష్ట్రం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు, పక్క రాష్ట్రం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు, ఎవరెవరో కాళ్ళు పట్టుకున్నారు అని అంటున్నారు మీరు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి, మర్చిపోయాను, మీది మాత్రం ప్రూఫ్స్ ఉన్నాయండి. మోడీ గారి కాళ్ళ మీద ఎవరు పడ్డారు? కేసీఆర్ గారి కాళ్ళ మీద ఎవరు పడ్డారు? విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి ఎలా కాళ్ళ మీద పడ్డారు? ఈరోజు అసలు ఏమండి పార్లమెంట్ లో ఎప్పటికో మనకు దొరికేంటి అవకాశం, పార్లమెంట్ లో వెళ్ళి మాట్లాడటానికి మీ ఎంపీలకి ఒక అవకాశం వస్తే ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి దిక్కు లేదు, మనకున్న హక్కుల గురించి అడగడానికి దిక్కు లేకుండా కోర్టుల మీద మీరు కంప్లైంట్ చేస్తారా? ఏమండి ఇదే మరి వివేకానంద రెడ్డి గారి హత్యలో మీకు అనుకూలంగా ఎలక్షన్ టైంలో దీని గురించి మాట్లాడకూడదు అన్నప్పుడు మరి ఆ రోజు కోర్టుల మీద మీకు మరి కంప్లైంట్ చేయాలని అనిపించలేదండి? అరే ఒక పక్కన స్పీకర్ గారు దండం పెట్టి పాయింట్ ప్లీజ్, మ్యాటర్ ప్లీజ్, మ్యాటర్ ప్లీజ్ అనుకోండి అని అంటని ఆయన రంకిలు పెడుతున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అని చెప్పని ఎంతసేపటికి మీ స్వార్థం కోసమే మీ అధికారాన్ని వాడుకోవాలని చూస్తున్నారా? ప్రజల కోసం మీరు వాడుకోవాలని మీకు అనిపించడం లేదా? అయ్యో ఏమండో ఈ నానిగారు, అసలు మీ గురించి ఏమనుకుంటున్నారో ప్రజలు కొంచెమైనా మీరు వింటున్నారా అండి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక అవగాహన లేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారండి? ఓహో అన్నట్టు జగన్ గారు ఇంకొక మేబీ తొందరలో ఆయన ఏదో ఒకటి కొత్త రూల్ పెట్టారు కదండి, మళ్ళీ ఏదో మంత్రుల పదవులు మార్చేస్తాను అని, దానికోసం ఇంత తాపత్రయపడతారా? దానికోసం రాష్ట్రాలకి మన జిల్లాలకి జిల్లాలకి మధ్య ఏమండి అమరావతి వికేంద్రీకరణ అని అన్నారు. ఈరోజు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారు. ఈరోజు మీ ఇష్టం కోసం ఈరోజు మతాలకి మధ్య మీరు గొడవలు పెట్టడం ఏమి బాగాలేదండి. ఇప్పుడే నేను న్యూస్ లో చూసానండి, మన సహోదరులు హిందూ సహోదరులు ఒక మాట్లాడుతూ చక్కగా చెప్పారు బైబిల్లో విగ్రహారాధన అంటే ఏంటి అనేది ఉన్నది అని. ఈరోజు మన సంప్రదాయాలని ఇతటి వారిని మనం గౌరవించడం తప్పలేదండి. మొన్న ఈ మధ్య కూడా నేను ఎక్కడో చూసానండి మన తెలంగాణలో ఒక స్వామి వారు ఒక ముస్లిం యొక్క మ్యారేజ్ కి ఎంతో సహోదరతతో ప్రేమ భావంతో వచ్చారండి. మీరు ఎందుకు అటువంటి మనసును కలిగి ఉండలేకపోతున్నారు? ఒక పక్కనేమో
పరిపూర్ణానంద గారి దగ్గర నేను హిందువునని చెప్పని ఓట్ల కోసం మీరు నాటకాలు చేస్తున్నారు. ఇంకొక పక్కనేమో మీ అంతరంగంలో ఏముందో దాని కొరకు మీ యొక్క సంవత్సరీకాలకి మీ యొక్క దీని కొరకు మీకు అలవాటైన విధానాలను మీరు అవలంబిస్తున్నారు. ఇంకొక పక్క ప్రజల మనోభావాలని దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారండి? ఏమండి ఈ రోజు మీ యొక్క శ్రీదేవి గారి మంత్రులు ఒక ఎస్ఐని మీరు బండ బూతులు తిట్టి మీకు అధికారం ఉందని బెదిరిస్తే మేము మాట్లాడకూడదా? ఏమండి మరి మీరు మీ యొక్క చర్యలు మీ మనుషులు ఈ రోజు విగ్రహాలు వెండి విగ్రహాలు తీసుకుని వెళ్ళిపోయి మీ మంత్రులు ఇళ్లలో పెట్టుకుంటే ప్రతిపక్ష నేతలుగా ఇదేంటని మేము మాట్లాడకూడదా? మా మా ఉమా గారు ఉమాన వచ్చి ఇదేంటి మన ఇసుక గురించి కానీ మీరు ఇస్తారన్న సన్న బియ్యం గురించి కానీ మాట్లాడితే లారీలు పెట్టి అప్పడాలు చేసి చంపేస్తామని మీరు మీ ఇష్టానికి మీరు మాట్లాడతారా? అదేమంటే ఈ రోజు ఏమిటండి మీరు మాట్లాడే మాట తెలుగుదేశం పార్టీ మునిగిపోతుంది మునిగిపోతుందా? యావండో నాని గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా బాధపడుతున్నారండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమే మునిగిపోయిందండి. అభివృద్ధి అంటే ఏంటో తెలియదండి. అప్పు చేసి పప్పు కూడా ఎన్ని రోజులు పెడతారండి? అడుక్కు తినేవాడికి 66 కూరలు అనే విధంగా ఈ రోజు అప్పు చేసి ప్రజల్ని మీరు సోంబేర్లు చేస్తున్నారా? ఏమండి ఇంటికి ఒక 50,000 ఈ అప్పులని ఎప్పుడు తీస్తారండి? తీయండి మీకు దమ్ముంటే లెక్క. 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు 1,000 కోట్లు అప్పు చేశారు. ఈ 1.5 ఇయర్లో మీరు 1,000 అప్పు చేశారు? న్యాయాన్ని మాట్లాడితే ఏమండి ఒక డాక్టర్ వచ్చి మాస్కుల గురించి మాట్లాడితే అతన్ని పిచ్చోడు చేసేస్తారా? ఏమండి ఒక డాక్టర్ వచ్చి ఇదేంటి అని ప్రశ్నిస్తే అధికారం ఉంది కానీ అరెస్ట్ హిమ్మని అని అని మాట్లాడేస్తారా? ఏమండి మేమైనా న్యాయం మాట్లాడితే మాకు సంబంధం లేనివన్నీ తీసుకొచ్చి ఒకరిని కించిపరిచే విధంగా మీరు మాట్లాడతారా? దేవుడు ఉన్నాడండి, దేవుడు తప్పకుండా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు గారిని ఆయన స్థాయికి మీరు ఏమాత్రం తగ్గకపోయినా కూడా ఏం మాట్లాడుతున్నారండి? మీరు చీర జాకెట్లు తీసుకొచ్చి చంద్రబాబు గారికి మీరు కట్టిస్తారా? ఏమండి లేకపోతే ఇంకో ఏదో అసలు చెప్పటానికి కూడా మాకు పలకటానికి కూడా అభ్యంతరకరమైన మాటలు అనేక మంది మాకు కాల్స్ చేసి ఏమంటున్నారో తెలుసా? చంద్రబాబు వేసుకునే షూలో సాక్స్ ఇప్పదీసేసిన సాక్స్ పట్టుకోవటానికి కూడా అర్హత లేని వాళ్ళు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు దయతో క్షమించండి, వాళ్ళ మనోభావాలు ఆయన ఉన్నత స్థాయి తగ్గించే వెళ్ళే విధానాన్ని ఆయన ఇడి చేసిన డ్రాయర్ పట్టుకోవటానికి కూడా మీకు అర్హత లేని మీ బ్రతుకులు ఎటు తీసుకువెళ్తున్నారండి? మర్యాదగా మాట్లాడండి, మర్యాదను మీరు నేర్చుకోండి. ఒక సంస్కారమైన ఒక ఆరోగ్యకరమైన రాజకీయాన్ని మీరు తీసుకురండి. జగన్ గారు అసలు మీ మీ యొక్క మీకు ఉన్నటువంటి పరువు మర్యాదలని ఈయన ఎలా మంట కలుపుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి బాబు. ఒక్కసారి కళ్ళు తెరవండి, నిద్రపోయినట్టు నటించకండి. ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసారు. గత సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక ఒక సోదర భావంతో ఉన్న వాళ్ళని హిందువులకి ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి మధ్య ఒక చిచ్చులు రేపుతున్నారు. ప్రాంతాలకి ప్రాంతాలకి మధ్య విభేదాలు రేపుతున్నారు. ఏం చేయాలనుకుంటున్నారండి? అవును నాని గారు, నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. నాకు పేద ప్రజలంటే ఇష్టం, పేదవాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళకి ఇల్లు కట్టండి అంటున్నారు కదా. ఆ ఇల్లు కట్టండి అని చెప్పినటువంటి ఆ ప్లేస్ ని ఒక్కప్పుడు మీరు ఏమన్నారు, ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఇది వరదలు వస్తే మునిగిపోతాయి, ఇక్కడ వర్షాలు వస్తే కొట్టుకుపోతాయి, ఇది ఒక శ్మశానం అంటున్నారు. అంటే మీరే ఓ మహారాజుల్లాగా ఆ వైజాగ్లో మాయాంచి శ్రీశోజ్ కింద ఉండి పేద ప్రజలకి ఈ శ్మశానాలను అంట కట్టాలనుకుంటున్నారా? ఈ పేద ప్రజలకి వరదలు వస్తే కొట్టుకుపోయే ఇళ్ళు వచ్చి ఒక అమరావతి ప్రజలకి అన్యాయం చేయాలనుకుంటున్నారా? ఏమండి ఇది పద్ధతి కాదండి. ఒక వ్యక్తి మీద కక్షతో ఈరోజు మీరు పతనానికి ఆ వ్యక్తినికి ఏదో పేరు చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి దురుద్దేశంతో ఈరోజు మీరు చరిత్రహీనులైపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు మైండ్ లో పెట్టుకోమని మేము మీకు ప్రేమపూర్తిగా తెలియజేస్తున్నామండి. నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నానండి. ఈ మధ్యకాలంలో మన ఒక 2 రోజుల క్రితం మాకు మా ఫ్రెండ్ ఒక వాళ్ళ పాప కాల్ చేసింది. ఆంటీ ఆంటీ నేను ఒక పాట పాడుతాను అంది. ఏంటి చెప్పమ్మా అంటే నేను అన్నం తినకపోతుంటే మమ్మీ ఎప్పుడు నాకు ఈ పాట నేర్పిస్తుంది మమ్మీ అంది. ఆంటీ అనంది ఏంట్రా ఏం పాట అంటే అమ్మ ఏమని పాడుతుందో తెలుసా, బుచాడమ్మా బుచాడు గుడివాడల్లో ఉన్నాడు, ప్రెస్ మీట్లలో తిట్టేస్తాడు, ఏంటని అడిగితే చంపేస్తాడు, సన్న బియ్యం ఇస్తానని సొల్లు కబుర్లు చెబుతాడు, బుచాడమ్మా బుచాడు గుడివాడలో ఉన్నాడు అని అమ్మాయి పాట పాడేసిందండి. నాకు అర్థం కాలే ఈ పాట, నేను నాకు మంచి ఇష్టమైన ఆర్టిస్ట్ పాటే, ఇదేంటి ఇట్లా. అప్పుడు నాకు అర్థమైందండి ఈరోజు ప్రజలందరూ భయపడిపోతున్నారు. నిన్నగాక మొన్న మంచాల సాయి సుధాకర్ నాయుడు మా అన్నయ్య
ఒక పని ఉండి వెళ్ళిపోయి అమ్మా నాని గారిని ఒక్కసారి ముందు ఆ రోడ్లు చూడమనమ్మా అని అంటున్నాడండి. ఒక్కసారి మీ గుడివాడ రోడ్లు చూడండి, అవి పెద్ద పెద్ద గుంటలతో మామూలు ప్రజలు ప్రయాణాలు చేయలేకుండా ఉన్నారు బాబు. ఒక్కసారి తిట్టడం ఆపేసేయండి, పైగా ఆ రిపీట్ డైలాగులు విని 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 ఇంకేమైనా కొత్త బూతులు ఉంటే కూడా తీసుకురండి, ఈరోజు ప్రజలు నేర్చుకుంటారు. నాని గారు మరొకసారి మీకు మేము ప్రేమతో చెప్తున్నా. ఆ ఇంకొక విషయం అండి, ఈరోజు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు తెలుసా, మీ పార్టీ తరపున ఒకే ఒక్క మగాడు త్రిబులర్ గారు అంట, పాపం ఆయన కష్టపడి ఎంపీ అయిపోతే ఆయన ఏదో అంటారు కదా చెట్టు కింద క్రీడర్ లాగా, ఆయన చెట్టు కింద ఎంపీని చేసేసారు కదండి. ఏమండి జగన్ గారు, మీరు ఒకటి మనస్సాక్షి కలిగి మీరు ఆలోచించాలండి, పగవాడు అంట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట, మన క్షేమం కోరేవాడు మన చంప మీద ఒక దెబ్బ పెడతాడంట. నిజంగా త్రిబులార్ గారు మీ క్షేమం కోరే వ్యక్తి కాబట్టి ప్రతీది మీకు ఆయన ఓపెన్ గా చెప్తున్నాడండి. దయతో ఒకసారి మనసు పెట్టి ఆయన మాటలు కూడా మీరు ఆలోచించండి. ఈ రోజు మీ చరిత్రలోని ఒక అధికారపు పార్టీలో ఉండి ఆ మీ యొక్క కథలన్నింటినీ ఓపెన్ గా తా నొప్పింపక తా నొల్లక అన్నట్టు చెప్తున్నటువంటి వ్యక్తి త్రిబులార్ గారు, ఆయన ఒకటే సాక్షించాలండి. ఈ రోజు చంద్రబాబు గారి స్థాయి మీరు ప్రతిపక్షం తీసేసిన ప్రతి కార్యకర్త ఒక కొండ అవుతారు. చంద్రబాబు గారు ఒక ఉన్నత శిఖరంలో ఉన్నారు. మీ పథకాలు ఎంత వరకు, ఈ అప్పు చేసి పప్పుకుళ్ళు ఎంత వరకు, మీరు ఎన్నిటికి ట్యాక్స్ పెంచారు, ఎన్నిటి మొన్న ఈ మధ్య ఆ కరెంటు మీటర్ల గురించి ఏదో ఒకటి ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారండి. సామాన్య మానవుడికి అది అర్థమవుతుందండి. పోనీ ఒక పని చేయండి, మీ ఏ ఏరియా ఎమ్మెల్యేలు మీ ఏ ఏరియా కేటగిరీకి వస్తారో రేపు ఆ సామాన్య రైతుకి కనుక ఆ కరెంటు ఛార్జీలు పన్నీ అంటే మేము గ్యారంటీ ప్రతి రైతుకి చెక్కులు మేము ఇస్తామని ఒక బాండ్ వేసి గవర్నమెంట్ సీల్ చేసి మీరు ఇచ్చేసాయండి, తప్పకుండా అప్పుడు దాన్ని ఆమోదిస్తారు. అర్థం కాని ఒక ఎడ్యుకేషన్ లేని పీపుల్ దగ్గరికి మీరు వచ్చి ఎందుకండి వాళ్ళని ఇలా మానసికంగా క్షోభకి మీరు గురి చేస్తున్నారు. చివరగా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నానండి, ఈరోజు ఒక దోషి అయినా తప్పించుకున్న ఇబ్బంది లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడటం అనేది అది చట్టరీత్యా కూడా చాలా బాధింపబడే విషయం. ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి దగ్గర దగ్గర 29 గ్రామాలలో 30,000 నిర్దోషులు గత 280 రోజులుగా బాధింపబడుతున్నారండి. ఏమండి ఆ ఆడవాళ్ళని బూట్లతో తొక్కించారు, అందులో అనేక మంది ఆడవాళ్ళు ఈరోజు పోలీసులు చేసినటువంటి వాళ్ళ యొక్క అత్యాచారం వాళ్ళ యొక్క వికృత చర్యలకి వాళ్ళ యొక్క హార్డ్ హ్యాండ్లింగ్ కి అనేక మంది బిడ్డలకి గర్భకోశాలు దెబ్బతిని బిడ్డలు పుట్టని స్థితిలో ఉన్నారు. లేత బాలిక నడుముల్ని అడ్డంగా విరిచేశారు, ఈ రోజు వాళ్ళకి భవిష్యత్తు లేని స్థితిలో ఉన్నారు. ఏమండి వాళ్ళ ఇంటి ఎదురుగా ఇంతెంత ముళ్ళతో ఇనప కంచెలు వేసుకొని తీసుకొచ్చారు, అయినా కూడా ప్రశ్నించే నాదుడు లేడు. డ్రోన్ కెమెరాలు పెట్టారు, ఒక ఆడవాళ్ళు పల్లెటూరులో వాళ్ళకి ఓపెన్ ప్లేస్ లో మేము స్నానాలు చేస్తుంటే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు గొంతు చించుకొని అరిచినా కూడా దిక్కు లేనటువంటి స్థితిలో వాళ్ళని మీరు వదిలిపెట్టేశారు, కవాతును చేశారు. వాళ్ళు ఒక కాశ్మీర్లో మన ఇండియాకి కాశ్మీర్ కి పాకిస్తాన్ బోర్డర్ లో ఎంత ఘోరంగా ఉంటుందో అంతగా 10 రెట్లు ఘోరంగా వాళ్ళు మీరు కవాతును నిర్వహించారు, అయినా కూడా వాళ్ళని అడిగే నాదుడు లేడు. మీరు అసెంబ్లీకి వెళ్తుంటే దప్పేసుకుంటూ రాజా వారు వస్తున్నారు హో తప్పకుండా హో అని వెనకటి కాలంలో లాగా మీరు తెరలు కట్టి వాళ్ళ స్థలాలను మీరు ఆక్రమించుకున్నారు, అయినా కూడా ఏంటి ఇది ఏంటి అని అడిగే దిక్కు అడిగే నాదుడు లేడు. ఈరోజు మీరు ప్రతిపక్షం లేకుండా చేస్తే 5 కోట్ల ఆంధ్రులు కూడా మీకు ప్రతిపక్షంగా ఎదురు తిరుగుతారనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీరు ఆ రోజు మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ఒప్పుకున్నారు, మీరు తీర్మానం చేశారు, ఈ రోజు ఎవరు నిద్రపోతున్నట్టు నటిస్తున్నా కూడాను ప్రజలు దీన్ని వదిలిపెట్టారండి. ఈరోజు అసెంబ్లీలో ఛాలెంజ్గా మా ఎంపీలు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? లేదు. అధికారం ఉన్న దగ్గర ఎన్ని రోజులు నిలుస్తాయండి రవడీజాలు, ఎన్ని రోజులు నిలుస్తాయండి అక్రమాలు? ఏమండి ఏమంటారు, మీరు ఎంత కేర్లెస్ గా చెప్తున్నారండి. మీ మీ తరపున మంత్రుల మీద చర్యలు తీసుకోవడానికి మీకు ధైర్యం లేదా? అమరావతి బిడ్డల మీద అన్యాయంగా మీరు అభాండాలు వేస్తారా? మరొకసారి చెప్తున్నామండి, ఈరోజు కోడికొత్తి 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 అన్నారు, దానికి ఇంతవరకు మీ అధికారంలో ఉన్న ఆ రోజు చంద్రబాబు గారే దీన్ని చేయించారన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య దీనికి అసలు ఎంత చక్కగా స్క్రీన్ ప్లేతో అసలు నిజంగా మర్డర్ చేసిన వాళ్ళు కూడా అంత క్షుణ్ణంగా చెప్పరు. ఈ రోజు గవర్నమెంట్ వచ్చి మరి ఇన్ని రోజులైంది, దీనికి కూడాను మీరు పట్టించుకోవటానికి నాదుడు లేకుండా చంద్రబాబు గారి మీద మీరు నింద వేస్తున్నారు. ఈ రోజు ఈ యొక్క రథం తగలబడిపోయిందంటే ఎమ్మటే ఫెనాయిల్ కంపు కొట్టే నోర్లు మున్సిపాలిటీ నోర్లు ఉన్నాయి కదా అని చెప్పని దీని కూడా చంద్రబాబు గారు కారణం వేనేస్తారా?
జాగ్రత్త అండి, జనాలు ఈసారి మీకు బాగా చెప్తారు. ఎంత పాచికల్ లాంటి మిషన్లు మీరు వాడినా, ఎక్కడెక్కడ ఎవరెవరి కాళ్ళు పట్టుకున్నా కూడా ఈ రోజు చంద్రబాబు గారు లేని లోటు ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా అర్థమైంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన మాకు అక్కర్లేదండి, ప్రతిపక్ష హోదా కూడా మాకు అక్కర్లేదు, మేము ప్రజలకి మేము వాళ్ళ పక్షాల మీద నిలబడి ఉన్నాము. మీరు చెయ్యండి, మీరు ఎంత చేస్తారో చేయండి, మీరు ఎంత దానికి ఒక చంద్రబాబు గారి పేరు చరిత్రలో నిలిచిపోకూడదు అని మీరు ఆలోచిస్తూ మీరు ఎటువంటి నీచ స్థితిలోకి దిగజారిపోతున్నారు మీరు గ్రహించుకోలేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వీటిని మీరు నిద్రపోతున్నట్టు మీరు నటించకుండా తప్పకుండా ప్రజల పక్షాన మీరు నిలబండి. ఇప్పటికైనా తప్పలేదండి, మా అమరావతి ఆడబిడ్డల్ని మీరు ప్రాస్టిట్యూట్స్ అన్నా కూడా పట్టించుకునే నాదు లేదు ఈ భూ ప్రపంచంలో. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకటయ్యారు, దేవుడు ఉన్నాడు అనేది ఇప్పుడైనా మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడాను మరి ప్రజల పక్షాన మీరు నిలబడాలని, న్యాయాన్ని న్యాయంగా మాట్లాడేటువంటి ధైర్యం కలిగి ఉండమని కూడా మీ అందరికి మేము ప్రేమతో తెలియచేసుకుంటున్నామండి. ఈరోజు ఇంకొక ఘనత కూడా మీ ప్రభుత్వానిదేనండి. ఏం ఘనత తెలుసా, ఈరోజు మా అమరావతి బిడ్డలు ఆవేదనతో కరోనా టైంలో వాళ్ళకు ఒక పండగలు లేవు, వాళ్ళకు ఒక పబ్బాలు లేవు, వాళ్ళ బ్రతుకులు ఏంటో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ భవిష్యత్తులు ఏంటో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు ఇచ్చిన వేల ఎకరాల భూములను పట్టించుకునే నాదు లేదు. ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్ కి వెళ్ళిపోయారండి, అవి బాగా మీ పుణ్యమాని బహుబాగా డెవలప్ అయిపోయినాయండి. ఈ రోజు కంపెనీలు వచ్చే నాదులు లేక యూత్ అంతా కూడాను ఈ రోజు చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారండి, అయ్యా మాకు జాబులు ఇవ్వండి అని అడుక్కునే స్థితికి వచ్చేసారండి. అది కూడా తమర పుణ్యమేనండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి ఆడబిడ్డలు పులులలాగా ఓర్పుకి, సహనానికి, ధైర్యానికి అవమానాలు పొందుకున్నప్పటికీ కూడా న్యాయం మా పక్షం ఉన్నది అనే దానికి ప్రతీకగా ఢిల్లీ గడ్డకి వెళ్లారండి. ఆ కలత కూడా తమరదే. మహాప్రభో అన్నా, నాని అన్నా, మారన్నా, తప్పలేదన్నా, తప్పు చేసినప్పుడు తప్పును తప్పుగా ఒప్పుకోవటం కూడా తప్పలేదన్నా. ఈరోజు ఒక్కొక్కళ్ళు మాట్లాడేది వింటుంటే చాలా బాధ అవుతుందన్నా, జగన్మోహన్ రెడ్డి గారి హిందువుడా క్రైస్తవుడా మాకు ఏంటి అనేది క్లారిఫికేషన్ లేదు అని చెప్తున్నారు. అబ్దుల్ కలాం కన్నా మనం ఏం గొప్పవాళ్ళం కాదు కదన్నా, తప్పేంటి, ఒక మతాన్ని మనం గౌరవిస్తున్నాం, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఒకటి నేను ఆకర్షించుకుంటే గానీ వాడు నా యుద్ధకు రాదు అని. ఒక క్రైస్తవ బిడ్డగా మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే అది దేవుడి నామానికి మహిమ కదన్నయ్యా. దీనికి పోయి ఎందుకు మీరు ఇంత పాలిటిక్స్ చేస్తున్నారు, దీనికి పోయి ఎందుకు మతాల మధ్య మీరు చిచ్చులు రేపుతున్నారు. ఇంతవరకు ముస్లింలు సోదరులు, హిందువులు, క్రిస్టియన్స్ బాయి బాయి అనుకుంటా ఎంతో సంతోషంతో, ఈ రోజు నేను కూడా ప్రభువుని ఎరగనప్పుడు మా బాబుకి ఒక అనారోగ్య పరిస్థితి, దర్గాలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ప్రజల దగ్గరికి మనం వచ్చేసరికి అందరికీ ఏకమండి, దేవుడు నీతిమంతుల మీద అవనీతిమంతుల మీద సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడండి సమానంగా. ఈ రోజు అనేక మంది క్రైస్తవులు కూడా బాధపడుతున్నారండి, తప్పేం లేదండి. మీ కేసులు కొట్టయించుకోవటం కోసం, మీ యొక్క అధికారాల కోసం ఒక నాటకం, అంతరంగంలో ఇంకొక నాటకం. నాటకాలన్నిటి బయటికి తీసుకొచ్చేస్తాడండి దేవుడు, ఎంతైనా గొప్పవాడు. మరి ఇంకొకసారి చెప్తున్నాము, ఈరోజు మరి ప్రేమతో మీ అందరికీ కూడా నా హంబల్ రిక్వెస్ట్ అండి, ఈ అమరావతి రైతన్నలకి తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళలో కానీ ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా మీ ఇంటి ముందరే ఉంది. కరోనా టైంలో మీరు ఎవరు రాలేరు కాబట్టి భయపడకుండా ధైర్యంగా సపోర్ట్ చేయాలని కూడా మీ అందరికీ మేము ప్రేమతో మేము తెలియచేసుకుంటున్నాం. ఇంకొకసారి చెప్తున్నాం, నానిగారు మా చంద్రన్న కొండ కాదు, ఉన్నత శిఖరం. ఆ ఉన్నత శిఖరాన్ని పట్టుకోవాలి అని అంటే అది మీలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్. ఈరోజు తెలంగాణ హైదరాబాద్ నిలబడిందంటే చంద్రన్న పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఒకవేళ వ్యక్తిగత కక్షలతో ఈ రోజు మీరు చంద్రన్న స్థాయిని దిగజార్చాలనుకుంటే చరిత్రలో మీరే చరిత్రహీనులు అవుతారనేది గుర్తుపెట్టుకొని మనస్ఫూర్తిగా మీ తప్పును సరి చేసుకొని, ఇంకా మీకు సమయం ఉంది కాబట్టి మంచి పరిపాలన అందివ్వాలని మేము ప్రేమతో తెలియజేస్తున్నాం. జై నవ్యాంధ్ర, జై జై అమరావతి.